నిన్న రాజోలు నియోజకవర్గంలో మల్కీపురంలో జరిగిన చిన్నపాటి సంఘటన తీవ్ర ఉద్రిక్తలకి దారితీసి జనసేన ఎమ్మెల్యే అయిన రాబాగ వరప్రసాద్ గారిని నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు అది నిన్న నుంచి సమీక్షిస్తూనే ఉన్నాను ఏం జరుగుతున్నాయి ఏంటి అని. చాలా చిన్న ఇన్సిడెంట్, అది ఒక స్టేషన్ బెయిల్తో పోయే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్, దానికి ప్రజలు అడిగితే ఆయన మద్దతుకు వెళ్ళారు అనేది. దాంట్లో వ్యక్తికి ఒక ఆయనకి ఇది బాగలేదు, అందువల్ల వెళ్ళాల్సి వచ్చిందని నాకు పార్టీ నాయకులు అందరూ అలాగే అధికార యంత్రాంగం నుంచి నేను కనుక్కుంటా ఉంటే నాకు వచ్చిన వార్తలు, నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నాను. అయిపోద్ది కదా చిన్నపాటి ఇన్సిడెంట్ కదా అని చెప్పి నేను చూస్తూ ఉంటే ముఖ్య నాయకులు కూడా చెప్పాను, గోదావరి జిల్లా నా తూర్పు గోదావరి జిల్లా నాయకులందరికీ, అలాగే పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు కొద్దిమందికి తెలియజేశాను దాన్ని చూడమని చెప్పి. కానీ ఇది ఆఖరికి అది స్టేషన్ బెయిల్తో పోయి ఒకటి చిన్నపాటి ఇన్సిడెంట్ని ఈరోజున ఎమ్మెల్యే రాపాగ వరప్రసాద్ గారి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే, అదే సమయానికి నిన్న వైసీపీ నెల్లూరు జిల్లా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ మీద దాడికి పాల్పడి కిడ్నాప్కి ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తేనేమో అది అసలు ఇష్యూ కాదు. అది ఆయనేమో దాని మీద ఆయన మీద కేసులు లేవు, ఆయన మీద కేసులు నామకే వస్తే నమోదు చేసుకొని ఆయన వదిలేశారు. అది డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, వైసీపీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అది. ఇక్కడేమో ఎవరో చిన్నపాటి వ్యక్తికి బాగాలేదు అనారోగ్యంగా, ఆయన మటు కొద్దిగా జాగ్రత్త కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇలాంటిదో మాటలు మాట్లాడితే దానికి మాట మాట వచ్చి అది పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాయి. నా విన్నపం అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ చిన్నపాటి ఇష్యూతో పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడవల దాకా తీసుకొచ్చారు దీన్ని. దయచేసి ఇక్కడికైనా సరే ఇప్పటికైనా సరే దీన్ని ఆపేసి దీన్ని ఇష్యూ పెద్ద చేయకుండా దీన్ని సంయమనంతో సామరస్యంతో పరిష్కరించండి దీన్ని. అలాగే జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ మీరు శాంతి భద్రతలకు ఇవి ఘాతం కలిగించకుండా కొంచెం సంయమనం పాటించండి. నిజంగా పరిస్థితులు చేయి దాటిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేని వదిలేసి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే మీదగా ఆయన్ని వదిలేసి అసలు ఏదో చిన్నపాటి ఇన్సిడెంట్లో మనకి అండగా వద్దామని చెప్పి రాపాగ వరప్రసాద్ గారు ఇలాంటి కేసులు పెట్టి ఆయన నిజంగా అరెస్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు చేయి దాటిపోయి పరిస్థితులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను రాజోలు వస్తాను. రాజోలు వచ్చి నేను మీకు మద్దతుగా నిలబడతాను. ఆడు ఎవడం నన్ను అడగటం, ఆ ఎమ్మెల్యే ఎవడం, ఆ లంజాకుడు జానపద గొప్ప వాడు ఉన్నటువంటి వాడు ఒక్కడో పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడు ఎస్ఎమ్మెల్యే నన్ను ఏమన్నా పీకుతాడా అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపేస్తానని చెప్పేసి షూట్ చేసేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ సుమారు 50-60 మంది ఉన్నారు. ఈయన హీరోయిజం చూపించుకోవడానికి మెట్టెక్కిన వెంటనే అటువంటి మాటలు మాట్లాడాడు. దాన్ని అడగడానికి స్టేషన్కి వెళ్ళాం మేము. కొంతమంది ఆ గ్లాస్ పగిలింది, పోలీస్ స్టేషన్ గ్లాస్ పగిలింది, దానికి మేం బాధ్యులం కాదు. అందులో జనం వెళ్ళినప్పుడు ఎవరో అరాచక శక్తులు కొంతమంది చేస్తూ ఉంటారు. కేవలం ఏ సంఘటన జరిగినా అందులో దాన్ని అల్లరి చేయడానికి అవతల పార్టీ వాళ్ళు వచ్చి చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. మా వాళ్ళు అయితే నన్ను నమ్మి వచ్చిన ఎవడో కూడా అటువంటి పనులు చేయరు. కొన్ని అరాచక శక్తులు అందులో కలిసిపోయి కొన్ని రాళ్లు రోవడం జరిగింది. ఏమీ జరగలేదు, కానీ నేనే స్వచ్ఛందంగా అరెస్ట్ అవడం జరిగింది. ఎందుకంటే నా వెనకాల ఉన్నటువంటి కేడర్ అంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కేడర్ నాకు ఇబ్బంది పెడకూడదు, నాకేమైనా కానీ అని చెప్పి నేనే డైరెక్ట్ గా నేను వస్తున్నాను మీకు అరెస్ట్ అవుతాను. అంతేగాని అనవసరమైన అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని నేను వచ్చి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఎస్ఐ ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ చేయలేదు. ఇది ఒక సైకో లాంటి ఎస్ఐ ఇతను. ఇతను ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్ ఇవ్వడం మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆ డిపార్ట్మెంట్కి తెలియాలి, హైర్ ఆఫీసర్ దీని గురించి ఆలోచించాలి. ఇంత దారుణమైనటువంటి బూతులు తెచ్చేటువంటి ఎస్ఐ ఇవన్నీ కాదు, మొత్తం స్టేషన్కి ఎవరు వచ్చినా వాళ్ళందరూ బూతు పంచాంగంతోనే ఉంటాడు. గతంలో ఇతను ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా రాజోల్లో చేయటం జరిగింది ట్రైనీ ఎస్ఐగా. అప్పుడు ఇక్కడే ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ ఊరిలో అందరూ పట్టు తల్లి బడిపి పూజ చేసినటువంటి పరిస్థితి కూడా తెలుసు.
మరలా ఈవేళ ఒక ఎస్టీ అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేశాడు, ఎస్టీ కుర్రాడే నన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడు, గర్భంలో ఒక గర్భిణి తీర్చాడు, ఇప్పుడు కూడా నేను గర్భవతిని నన్ను చేసుకోని అంటున్నాడు కంప్లైంట్ పెడితే వాడిని ఆవాళ్ళ ముందు బూతుడిచ్చి తర్వాత మరలా వాడిని తీసుకొచ్చి అడిగిన తర్వాత చేసుకున్నాను, ఆడు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయితో ఆడు చేసుకోకపోతే ఏమవుతుంది నేను చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నదంటే అటువంటి ఎస్ఐ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ బరువు ఏమో కావాలో ఒక్కసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి దాని గురించి. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఇక్కడ సభా హక్కుల ఉల్లంఘన జరిగిందంటారా? తప్పనిసరిగా ఇక్కడ ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఇంతమంది కానిస్టేబుల్ వేలు కొద్దీ వచ్చేసి నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నేను స్వచ్ఛందంగా వచ్చేయడానికి సిద్ధంగా, తప్పు నా ఏంది లేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను స్వచ్ఛందంగా వచ్చాను, తప్పు చేసి వాడిని దాక్కుంటాం. అటువంటి కార్యక్రమాలు ఏం చేయం, జనసేన పార్టీ ఎప్పుడు తప్పు చేయదు, నిజాయితీగానే వెళ్తుంది. మా నాయకులు ఏమంటే వాళ్ళు చెప్పుకునేది మీకు తెలుసు, మనం వచ్చి సరెండర్ అయినా నేను ఎక్కడో అక్కడ డొంకలో పారిపోతా ఉంటే అక్కడ పట్టుకుని అరెస్ట్ చేశామని వాళ్ళు రికార్డు రాసుకుంటారు. కానీ నేను స్వచ్ఛందంగా వీళ్ళ కోసం రాలేదు, వీళ్ళకి భయపడి రాలేదు, వెయ్యి కానిస్టేబుల్ కాదు 2000 పెట్టినా నేను భయపడి రాలే, నా వెనకాల ఉన్నటువంటి కేడర్ కోసం వచ్చాను, నమ్ముకున్నటువంటి కేడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మానేసి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ప్రజలే, ప్రజల కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి తప్పు జరిగినా ఉప్పు జరిగినా వాళ్ళ వెంట నేను ఉంటాను, తప్పు అయినా వెళ్ళి అడుగుతాను, తప్పు జరిగింది మా వల్ల, మా వాడు తప్పు చేసింది, మీరు దీన్ని చూడండి, దీన్ని పరిశీలించండి అని చెప్తేనే తప్పితే అడ్డంగా వాదించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎక్కడున్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్లే ఈవేళ ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు, వాడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అంటే మిమ్మల్ని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు, మీ అనుసరుల మీద ఏ సెక్షన్ చెప్పారు, మీరైతే బెయిల్ మీద ఇస్తారు మిగతా వాళ్ళకి? అందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, అది ఈ కోర్టు కూడా తీసుకోలేదు. ఇక్కడ నుండి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎంపీని అరెస్ట్ చేయాలంటే వీళ్ళ పరిధిలో లేదు, ప్రత్యేక కోర్టు విజయవాడలో ఉంది, వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ పోలీసులు అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ మాట్లాడడం జరిగింది ఐరాసంతో. మీరు అర్జెంటుగా మాకు ఆ సమస్యను పరిష్కారం చేయకపోతే మేము వచ్చి రోడ్డు మీద కూర్చోమంటామని చెప్పి చెప్పడం జరిగింది, దాంతో భయపడి వెళ్ళడం మాకు స్టేషన్ బెయిల్ ఇస్తాం. సో ఇది చెప్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.